తమిళ దర్శకుడు వెంకట ప్రభు నాగ చైతన్య కాంబోలో వచ్చిన చిత్రమే కస్టడీ రెండు రోజులైతే పూర్తి చేసుకుంది. ఫస్ట్ డే పర్వాలేదని పెంచే విధంగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. రెండవ రోజున మరింత జోరునైతే కనపరచాలి, అప్పుడే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ అయితే వస్తుంది. డే 2 బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు ఎంత అందుకుందో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ భయ్య, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా నాగ చైతన్య కస్టడీ చిత్రం 5 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలునైతే ప్రపంచవ్యాప్తంగా అందుకోవడం జరిగింది. ఇవి పర్వాలేదనిపించే విధంగా ఓపెనింగ్స్ మాత్రమే చెప్పాలి. ఇక రెండవ రోజున 30% పైగా డ్రాప్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆక్యుపెన్సీ విషయంలో నైట్ షోలు కాస్త పుంజుకుంది, కానీ ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాను ఇంకా ఎక్కువగా ఆదరించవలసిన అవసరమైతే కనబడుతుంది. రెండో రోజున ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ్ ఇలా మొత్తం ఏరియాల్లో కలుపుకొని డే 2 ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల వరకు గ్రాస్ అయితే రిపోర్ట్ అయింది. రెండు రోజుల్లోనే 8 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలును నాగ చైతన్య కస్టడీ చిత్రంతో అందుకోవడం జరిగింది. సినిమాని ఎక్కువ రేటుకు అమ్మారు, 40 కోట్ల గ్రాస్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల పైన రికవరీ జరిగింది. అంటే ఇంకా ఎక్కువగా వసూలను అయితే అందుకోవాలని చెప్పాలి. మూడో రోజు సండే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ హాలిడేను ఎంత ఎంజాయ్ చేస్తుందో, ఎంతవరకు రికవరీ చేసుకుంటుందో చూడాలి. నాగ చైతన్య కస్టడీ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజున ఎంత రాబట్టగలుగుతుందో అనుకుంటున్నారు? మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.